హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది ఉప ఎన్నికలో మొత్తం అరవై ఒక్క మంది నామినేషన్ వేశారు అయితే పద్దెనిమిది నామినేషన్లు అధికారులు తిరస్కరించారు బరిలో నలభై మూడు మంది అభ్యర్థులు నిలిచారు పదమూడా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది అదే రోజు అభ్యర్థుల ఫైనల్ లిస్టులను అధికారులు ప్రకటించనున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది ఇప్పటికే ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలో భారీ ఎత్తున సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ నిఘా పెట్టింది పంతొమ్మిది వందల మంది పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థి ఈట్ల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ భరిలో ఉన్నారు ఈ నెల ముప్పైనా పోలింగ్ నిర్వహించి నవంబర్ రెండున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు